ఒక సెకండ్ ఆగు అన్న, ఒక సెకండ్, నేను ఫ్రెండ్ పోయి బ్యాక్ వస్తా అన్న. స్వాహ
हस्तो प्रक्षालिया तागमि ओम केशवाय स्वाहा मलि तागमि ओम नारायणाय स्वाहा मलि तागमि ओम माधवाय स्वाहा ఇప్పుడు వదిలి లీవ్ ఇంకెవరండి నీళ్ళు వదిలిపెట్టండి చూడండి ఓహా ఓం స్వాహా ఓం మహా ఓం జన ఓం తమ ఓం సత్యం ఓం తస్వరేంద్రమనేంద్రియోగం అట్లా బృహస్పతి ధ్రువం సుమహాన్ ఫల సిద్ధిరస్తు తదాస్తు.
వైభవంగా చెప్పండి. అయిపోయిందా? అలాగే ఒక్క నిమిషం ఓకే, రెడీ రెడీ అండి, ఒక్క నిమిషం తీసుకొచ్చా. స్టార్ట్ కెమెరా రోలింగ్. Wishing team to Allah all the very best. ముందు పోవచ్చు సరిపోయి. ఒక్కసారి ఒక్కసారి ఒక్క నిమిషం అలా ఉంటుంది రెడీ. ఓకే సంస్థ తమిళ సినిమాలో ఇది వాళ్ళకి 25వ సంవత్సరం. ఈ 25 ఏళ్ళగా 23 చిత్రాలు నిర్మించిన శివ గారు తొలిసారిగా ఒక తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు, అలాంగ్ విత్ శ్రవంత్ రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు గారితో చేయగలిపి. ఈ సినిమా విజయ్ యాంటనీ గారికిను, అఫ్కోర్స్ అరుణ్ ఆల్రెడీ మీ అందరికీ పరిచయం, బ్రూస్లీ సినిమాలో తను యాంటగనిస్ట్గా చేశాడు. విజయ్ యాంటనీ గారికి ఫస్ట్ స్ట్రేట్ తెలుగు సినిమా అవుతుంది ఇది. అండ్ అరుణ్ విజయ్ ఇస్ ఆల్రెడీ బీన్ దేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ శాలిని పాండే ప్లేస్ ది మెయిన్ హీరోయిన్. నవీన్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇండియాలో కోల్కతాలోను, దాని తర్వాత యూరప్లోను మేజర్ షూటింగ్ షెడ్యూల్ జరగనుంది. Jan 3rd నుంచి ఈ సినిమా ఆన్ ఫ్లోస్ వెళ్తున్నారు. ఇట్ ఈస్ అ తెలుగు తమిళ్ బైలింగ్వల్. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ది డైరెక్టర్ మిస్టర్ నవీన్ అండ్ ది DOP మిస్టర్ బాషా. ఐ నౌ లైక్ టు రిక్వెస్ట్ ది 2 ప్రొడ్యూసర్స్ మిస్టర్ శివ అండ్ రామాంజనేయ ద స్టేజ్. అడ్రస్ ది ప్రెస్. ఇక్కడికి వచ్చిన మా హీరోస్ విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, శాలిని పాండే, డైరెక్టర్ నవీన్, కెమెరామెన్ హాలీవుడ్ కెమెరామెన్ బాద్షా, మా ఫ్రెండ్ మిత్రుడు టి శివ, అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటివరకు మేము, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మూవీ విజయ్ ఆంటోనీ గారిది. మేము తెలుగులో, అప్పుడు తమిళ్లో తీసి తెలుగులో నకిలీ అనే సినిమా రిలీజ్ చేశాం. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పారు విజయ్ ఆంటోనీ గారు తెలుగులో డెఫినెట్గా పెద్ద హీరో అవుతానని తనకు తనే చెప్పుకున్నాడు. ఆ రకంగా ఈరోజు తెలుగులో అందరికీ గుర్తింపు ఉన్న హీరోగా అయ్యాడు, చెప్పి చేశాడు అనమాట. నేను డెఫినెట్గా ఇక్కడ ఇదవుతాను అని ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్కి వస్తే దసబుల్లా హోటల్లో డెఫినెట్గా అంతే. ఈరోజు విజయ్ ఆంటోనీ అంటే తెలుగులో తెలియని లేరు. సో ఈ మూవీని బైలింగ్వల్గా తమిళ్ తెలుగులో చేయడం జరుగుతుంది. ఈ మూవీ మొత్తం మంచి యాక్షన్ మూవీ. మూవీ అంతా కలకత్తా యూరోప్లోనే షూటింగ్ జరుగుతుంది. January 3rd నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. అలాగే శాలిని పాండే, అర్జున్ రెడ్డి గారి తర్వాత ఈ మూవీలో చేయటం జరుగుతుంది. ఇంకా ఏమి రిలీజ్ అయినట్లేవు, ఏదో మూవీ చేస్తున్న తర్వాత మన మూవీయే. డెఫినెట్గా అప్పుడు కమల్ హాసన్, శ్రీదేవి, వసంత కోవెల్ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అంత గొప్ప క్యారెక్టర్ ఈ మూవీలో శాలిని పాండేది. సో ఆ అమ్మాయికి ఈ మూవీతో ఒక మంచి టర్న్ తిరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో అలాగే కెమెరామ్యాన్ చూసారంటే హాలీవుడ్లో చాలా మూవీస్కి తను కెమెరామ్యాన్గా ఉండి మన మూవీకి రావటం, అతను మాట్లాడుతుంటేనే టెక్నీషియన్స్గా కెమెరాస్ గురించి ఇట్లాది దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యాం. సో అతను మన మూవీకి రావటం ఒక గ్రేట్ ఇంప్రెసివ్గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో తెలుగు తమిళ్లో, తమిళ్లో ఇప్పుడు బాగా హిట్ అయ్యి అరుణ్ విజయ్ బాగా ఫామ్లో ఉన్నాడు. సో ఇద్దరు హీరోలతో ఈ మూవీ ముందుకెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ స్టార్ క్యాస్టింగు విజయ్ ఆంటోనీ,
అరుణ్ విజయ్, శాలిని పాండే, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు, అలాగే నాథర్ గారు, ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో ఈ మూవీ ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. రియల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ బికాస్ ద డైరెక్టర్ నవీన్ ఈజ్ అ వండర్ఫుల్, వెరీ హైలీ టాలెంటెడ్ పర్సన్. ఐ ఆమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ విత్ ద స్క్రిప్ట్. దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ దిస్ ఇన్ ద బిగ్ స్కేల్. అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ విత్ విజయ్ ఆంటీని అండ్ అరుణ్ విజయ్. అరుణ్ ఐ నో హిమ్ ఫ్రమ్ హిస్ బాయ్హుడ్ డేస్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఫర్ దిస్ బోత్ ద హీరోస్. ఇట్స్ లైక్ అ డబుల్ హీరో సబ్జెక్ట్. బోత్ విల్ హ్యావ్ వెరీ టఫ్ కాంపిటీషన్ యాజ్ అ పర్ఫార్మర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వీ ఆర్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ విత్ దిస్ షాలిని పాండేస్ అర్జున్ రెడ్డిస్ ఫిల్మ్. అండ్ ఫ్రమ్ జస్ట్ బై వాచింగ్ దట్ ఫిల్మ్ ఓన్లీ వీ హ్యావ్ కాస్టెడ్ దిస్ షాలిని పాండే ఫర్ దిస్ ఫిల్మ్. షీ డిజర్వ్స్ దిస్ రోల్. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఫర్ అవర్ లైఫ్ టైమ్. డెఫినెట్లీ ఇట్ బి వండర్ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ జగపతి బాబు అండ్ మిస్టర్ ప్రకాష్ రాజ్ అండ్ నాసర్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ దే ఆర్ హ్యావింగ్ హై ఒపీనియన్ అండ్ రెస్పెక్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇన్ అవర్ నెక్స్ట్ మీట్ ఎవ్రీబడి విల్ జాయిన్. ఫర్ ద గుడ్ ఆస్పీసెస్ డే వీ జస్ట్ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫ్రమ్ హియర్. సిన్స్ ఇట్స్ అ బై లాంగ్వేజ్ వీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. బట్ ఫ్రమ్ జనవరి 3 వీఆర్ గోయింగ్ ఫర్ షూటింగ్. వీ నీడ్ ఆల్ యువర్ మీడియా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ అగైన్. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ యాజ్ డైరెక్ట్ ఇన్ ఐఎమ్ డూయింగ్. సో ఫార్ ఐ హ్యావ్ డబ్ మై మూవీస్. ఆల్ మై 9 మూవీస్ హ్యావ్ బిన్ డబ్డ్ సో ఫార్. దిస్ ఇస్ మై ఫస్ట్ డైరెక్ట్ మూవీ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. యూ విదౌట్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో ఈస్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ తమిళనాడు, అమ్మకృష్ణ శివ సార్. హీ వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అట్లీస్ట్ 30 to 40 మూవీస్, 23 మూవీస్ ఇన్ తమిళ్. సో this is going to be a very in my career this is going to be the highest budgeted movie for sure. We are going to shoot this movie in Calcutta, Goa and Tamil Nadu and Europe. I think 75% of the movie is going to be, we are going to film the movie in Europe. And I am very glad to work with Arun Jay sir. He is a very senior actor actually. And now I am really, I don't know how I'm going to act with you, sir. I'm he's doing, you know, every day he's regularly going to gym and he's I don't know how I'm going to fight with you. And next, Shalini. I've seen your Arjun Reddy and all your romantic portions. Unfortunately, in this movie, my director is ditching me. He's telling you are going to play like my sister. I don't know, I'm just in the discussion with him to I'm trying to change the character of your role. So, and my brother Naveen is a highly talented director, and the people in Tamil Nadu knows his previous movie Motor Kodam is a critically acclaimed movie also. Very very happy to work with you Naveen. I know it is actually, I believe this is going to he is going to film it like a in Hollywood standard. That's what I thought when I listened to the story. So I'm really excited. It's going to be exciting project for me Naveen. Thank you so much for casting in this project. And Basha Garu, so thank you so much. I saw your previous movie's work, Alauddin's camera work. It is outstanding, really awesome work. I believe as a team we are going to make a very good movie. And as usual, sir, I forgot to call you on stage. Please come. My writer, Basha Shri Garu, is going to be doing the dialogue and song work for this movie. So thank you, sir. And first time in my career, my movie is sold in Telugu in the Pooja day itself. Is it right, sir? So he has joined with you. That's the producing. So I'm very happy to associate with you, sir, Ram, sir. I believe you are going to promote it nicely, and we are going to release this movie as soon as possible. Thank you so much for the opportunity, sir. Thank you, sir. Thanks again. Thanks for your support. Thank you. Andariki namaskaram. Ee roju chaala santoshanga undi. I'm really excited about this project. This is my third direct film in Telugu. I did Bruce Lee, then I'm doing Saho right now,
and this is the next Jwala. So it's a very exciting project, and it's going to be an out-and-out hardcore action film, which actually it excites me more because I love action. And the day Naveen came and narrated the script, very exciting, and there was a lot of scope. And as Shiva sir said, he's actually very humble. I entered the industry in a very early age, but of course now he's Vijayantini sir is in lovely colors, shining in lovely colors, and it's going to be really, I think, lovely work is going to be shared between us. I'm really excited to work with you, sir. And Shalini Pandey, really happy that she's roped in the project. Amazing work in Arjun Reddy, really loved your work. And of course, the entire team is really excited about kickstarting the project. And Shiva sir has been a family to me. And here again, this is happening now, and I'm really excited that it's happening right now. And as we said, it's going to be shot in Calcutta, in Tamil Nadu, and Europe. And he's going to take us, it's going to be peak winter when we're going in there. So I don't know how we're going to shoot it there, but anyways, practically we are getting prepared and really excited. And it's a wonderful team and a lovely script. I'm sure you guys are going to enjoy once it comes out. And thank you, Ram sir, for associating, and really happy. And we'll again meet you all soon. Thank you. Andriki namaskaram. First of all, it feels great to be back in Hyderabad. And so when I heard the script, I would start with that. So when I'm just entering South industry and I know only very few things about it. So when I first heard the script, I really liked it. It's a script which comes out with a lot of performance scope for all the actors, and especially the, like, as a girl for me. So I really liked it, and I have seen very less work of all the people, but I'm very excited to work with everybody, and I really feel that we will share a very good bond, and the film will come out really good because the script is amazing. And yeah, I'm excited to work, and I hope you bless us, and thank you. Namaskaram. This day is a very important day in my life. When we entered the industry, like when I entered the industry as assistant director, me and my friends, we used to have tea in the tea shops in the roadside, and was full of dreams, aspirations. We used to talk, and I watched this Magadira movie, and I was totally taken aback, and it was an awesome movie, and there was a fantasy for this Telugu industry, and we used to talk someday we have to make a movie in Telugu, and this day my dream has come true, and thanks to my producer Shiva sir and Ram garu, and it's pleasure, it's a proud moment we have Ram garu with us here, because he has already listened to the script once, and I'm happy he's here with us. And it's a real pleasure to work with Mr. Vijay Antony, Mr. Arun Vijay, and Shalini Pandey, and Jagapathi Babu sir, Prakash Raj sir, Nasa sir, and others. This is a bilingual film, and this is my first straight Telugu film, and I'm really excited to pen the script and everything. This film is going to be out-and-out action film. Continue. Okay, right. This is going to be an out-and-out action flick. This genre, though it's a commercial action flick, it has much of emotions in it. Like the title says, Jwala. It has flames of deception, vengeance, lost brotherhood, lost friendship, and everything. And this is going to be an out-and-out entertainer. And I'm really excited to work with Bash, again, my DOP. He has done a wonderful work in my previous film, Alauddin Arpudha Camera. And I totally rely on my cameraman for this project, because this project is going to be a visual extravaganza. And thanks everyone for this opportunity. Thank you. Andarki namaskaram. Vijay Antony gari cinemalanni ippudaka nenu dub chesanu
ఆయన పక్కనే ఉంటాను కానీ ఎప్పుడు ఆయన ఏం కొత్తతనం చేస్తాడా ఏం చేస్తాడనేది నాకు అర్థం కాదు. ఈ సినిమా కూడా అర్థం కాలేదు. ఈరోజు ఇక్కడ ఫిలిం నగర్లో అమ్మవారి సన్నిధిలో సినిమా రిలీజ్ చేసేదాకా ఈ సినిమా కొత్తతనం చేస్తాడని నాకు అర్థం కాలేదు. స్ట్రైట్గా విజయ్ ఆంటోని గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అందరూ అడుగుతుంటారు ఎప్పుడు చేస్తారు సార్ స్ట్రైట్ మూవీ అని. అండ్ ఇది టైం ఆయన ఈ సినిమా ద్వారా తెలుగులో స్ట్రైట్గా సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి కూడా నేను మాటలు పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ ఆంటోని గారితో అరుణ్ విజయ్ గారు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యూత్ మన ఒక చిన్న ఎలిమెంట్ కావాలి ఏదన్నా వాళ్ళకి చూడగానేగా నడవడానికి. అర్జున్ రెడ్డి, షాలిని పాండే కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా యూత్ పరిగెడతారు సినిమాకి, అట్లా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విజయ్ ఆంటోని గారు ఉన్నారు, అరుణ్ విజయ్ ఉన్నారు, షాలిని పాండే గారు ఉన్నారు, రామ్ గారు సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ యూ. నవీన్ గారు, ఆయన కూడా చాలా యూతే. సో నేను ఇంకా నవీన్ గారు ఒక టెక్నికల్ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తానంటే చాలా పెద్ద ఆయన అనుకున్నాను, కానీ ఈరోజు చూశాను ఆయన కూడా. థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సారీ, నేను F2 డబ్బింగ్లో ఉండిపోయాను. సో రిలీజ్ ఇస్ సూన్, సో ఐ వాస్ డబ్బింగ్. నైస్ టు బి హియర్ విత్ మై ఫోక్స్. హాయ్ హాయ్. అది సో ఈ జ్వాల అనే ఫిల్మ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ అ బర్నింగ్ కంటెంట్ బికాస్ ఐ నో డైరెక్టర్ నవీన్ ఈజ్ అ సోషలీ కాన్షియస్ డైరెక్టర్, ఈజ్ అ వండర్ఫుల్ క్రాఫ్ట్ మ్యాన్. సో ఐ రియలీ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ, సమ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఐఎమ్ ఆల్రెడీ సెట్ ప్రాపర్టీ ఇన్ షివాస్ ప్రొడక్షన్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. జ్వాల డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ ఓన్లీ గివ్ హీట్, ఇట్ విల్ గివ్ లైట్ ఆల్సో. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఐ సిన్సియర్లీ విష్ ద టీమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. తెలుగులో, తమిళ్లో అగ్ని సిరగుగల్ ఈ సినిమాకి